మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళలేకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావలసిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే వాటర్ బాటిల్ బిజినెస్. ఈ బిజినెస్ ఏ విధంగా చేయాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏముంటుంది, రా మెటీరియల్ ఏం కావాలి, అలాగే మిషనరీ ఏం తీసుకోవాలి, దీన్ని ఎలా తయారు చేయాలి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎంత, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మనం సాధారణంగా బయటికి వెళ్తే ఖచ్చితంగా వాటర్ అనేది బాటిల్ క్యారీ చేస్తూ ఉంటాం, లేదంటే బయట వాటర్ బాటిల్స్ని కొనుగోలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా బిస్లరీ, కిన్లే, ఆక్వాఫైన్ ఇలా అనేక రకాల కంపెనీల వాటర్ బాటిల్స్ మనం మార్కెట్లో కొంటూ ఉంటాం. 1 లీటర్ నుంచి 2 లీటర్, 5 లీటర్, 10 లీటర్ బాటిల్స్ వరకు మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అయితే ఎంతో ప్యూరిఫై చేసిన వాటర్ బాటిల్స్ ఇవి. సో మనం కూడా ఇండివిజువల్గా ప్లాంట్ పెట్టుకుని ఈ బిజినెస్ అయితే రన్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన పర్మిషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా చేయొచ్చు, భారీ ఇన్వెస్ట్మెంట్తో కూడా బిజినెస్ చేయొచ్చు. సో రెండు విధాలుగా ఈ బిజినెస్ ఏ విధంగా చేయాలనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. 500 గజాల ప్లేస్ ఖచ్చితంగా ఉండాలి. దీనికి సంబంధించిన మనం స్టార్ట్ చేయాలంటే చాలా మీడియంగా స్టార్ట్ చేయాలంటే, ఒకవేళ మీరు భారీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నారంటే ఖచ్చితంగా 2000 స్క్వేర్ ఫీట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. జిఎస్టీ నమోదు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి, ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి, పరిశ్రమల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. మీరు ఏ జిల్లాలో ఈ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి పరిశ్రమల శాఖ కార్యాలయంలో మీరు నమోదు చేసుకోవచ్చు. 15 to 20 డేస్లో మీకు దీనికి సంబంధించిన లైసెన్స్ కూడా వస్తుంది. ఇక లేబర్ లైసెన్స్ కూడా తీసుకోవాలి, లోకల్గానే లేబర్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఇక మీరు ఇది వాటర్ బిజినెస్ కాబట్టి మీరు మున్సిపల్ అథారిటీకి సంబంధించి మీరు పైప్ లైన్ కోసం కొత్తగా ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు వాటర్ సప్లైకి సంబంధించి సెపరేట్ పైప్ని మీకు అలోకేట్ చేయడం జరుగుతుంది. ఇక ఇది మిషనరీ మీద ఎక్కువగా రన్ అయ్యే బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా మీరు పవర్ కనెక్షన్ కూడా తీసుకోవాలి కమర్షియల్ జోనర్లో. అయితే ఇలాంటి ప్రొడక్ట్స్ ఏది మనం తయారు చేసినా ఖచ్చితంగా ఐఎస్ఐ మార్క్ అయితే సర్టిఫికేషన్ ఉండాల్సిందే. సో ఐఎస్ఐ మార్క్ సర్టిఫికేషన్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా నేను మీకు లాస్ట్లో పూర్తి ప్రాసెస్ అనేది తెలియజేస్తాను. అదేవిధంగా మనకి ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఇది కూడా మనం ఈజీగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా మీకు నేను తెలియజేస్తాను. సో మీకు ఐఎస్ఐ మార్క్ సర్టిఫికేషన్ అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్ గురించి కూడా మీకు తెలియజేస్తాను. సో ఇప్పుడు మనం రా మెటీరియల్ ఏం కావాలో చూద్దాం. మీరు చాలా చిన్నగా అంటే 3 నుంచి 5 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగా మీరు లిక్విడ్ ఫిల్లింగ్ మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మిషన్ 25,000 నుంచి మనకు మార్కెట్లో దొరుకుతుంది, కానీ సో స్లో ప్రాసెస్ అనేది ఉంటుంది. మినిమం 80,000 రూపీస్ మిషన్స్ అయితే తీసుకోండి. దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇవి హైదరాబాద్, నోయిడా, ఇక వెస్ట్ బెంగాల్, బీహార్, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి తయారు చేస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి మనం నేరుగా మిషన్స్ కొనుక్కోవడం బెటర్. డైరెక్ట్ వెళ్ళి ఆ మిషనరీ చూసి తీసుకోవాలి. సో ఆన్లైన్లో కంటే అదే బెటర్. ఈ మిషన్తో పాటు మనం క్యాప్ సీలింగ్ మిషన్ తీసుకోవాలి. మనకి ఆటోమేటిక్ మిషన్స్ ఉండవు కాబట్టి క్యాప్ సీలింగ్ మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి 25,000 నుంచి 75,000 వరకు దొరుకుతుంది. మీరు చిన్నగా బిజినెస్ చేయాలనుకుంటే లిక్విడ్ ఫిల్లింగ్ మిషన్, క్యాప్ సీలింగ్ మిషన్ అనేది తీసుకోవాలి. మీరు పూర్తిగా ఫిల్టర్ చేసిన వాటర్ని బమ్ టంకర్లో పోసిన తర్వాత దాని నుంచి ఫిల్టర్ అయినటువంటి వాటర్ ఈ బాటిల్స్లో పోసి మీరు 1 లీటర్ 1/2 లీటర్ బాటిల్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు చాలా తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్. లోకల్ గా మాత్రమే దీన్ని మీరు మార్కెట్లో సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఎక్కువగా వేరే ప్రాంతాలకి ఎక్స్పోర్ట్, అదే విధంగా సేల్స్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని ఇండస్ట్రీగా పెట్టాలి అంటే సుమారు 2.5 లక్షల రూపాయల నుంచి ఆటోమేటిక్ స్టెయిన్లెస్ స్టీల్ మినరల్ వాటర్ ప్లాంట్ అనేది తీసుకోవాలి. అలాగే బాటిలింగ్ మిషన్, ఖచ్చితంగా జార్ ఫిల్లింగ్ మిషన్స్ అనేది ఉంటాయి. వీటికి సంబంధించిన లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో వీళ్ళ దగ్గరే కొనండి అని నేను మీకు చెప్పడం లేదు, మేము ఎవరిని ప్రమోట్ చేయడం లేదు. సో మీకు ఎగ్జాంపుల్ కోసం మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు, ఎవరి దగ్గర కాస్ట్ తక్కువ ఉంటే వాళ్ళ దగ్గరే తీసుకోండి. ఇక బాటిలింగ్ మిషన్, వాటర్ ప్యూరిఫైయింగ్ సిస్టమ్, పౌచ్ ప్యాకింగ్ మిషన్స్ అనేవి కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ 1 రూపీ 2 రూపీస్ పౌచెస్ కూడా చేయాలనుకుంటే మీరు ఆ పౌచింగ్ మిషన్ కూడా తీసుకోవచ్చు. బట్ ఈ రోజుల్లో పౌచెస్ అనేది సేల్ కొంచెం తగ్గింది, దానికంటే ఈ బాటిల్స్ మీద ఎక్కువగా బిజినెస్ అనేది జరుగుతుంది. ఇక రా మెటీరియల్లో మనకంటూ ఒక బ్రాండింగ్ ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి లేబుల్స్ మనకంటూ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఒక బ్రాండెడ్ లేబుల్, మీరంటూ ఒక పేరుని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ బ్రాండ్ని ఏర్పాటు చేసుకుని లేబుల్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీ వాటర్ బాటిల్స్ అనేది ప్లాస్టిక్ ఇండస్ట్రీ నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఇన్ కేస్ లేదు అంటే మీరే డై రూపంలో
ఒక ప్లాస్టిక్ సంబంధించిన మాడ్యూల్ మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇది కొంచెం కాస్ట్ 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల కాస్ట్లో కూడా ఉంటాయి. ఇనీషియల్గా మాత్రం మీరు ఈ బాటిల్స్ని బయట తీసుకోవడం బెటర్. అయితే మనకి వాటర్ బాటిల్స్ అనేది మార్కెట్లో ఇప్పుడు ఎంటీ వాటర్ బాటిల్స్ 1.5 రూపీ నుంచి 3 రూపీస్ 4 రూపీస్ వరకు ఉంది. సో గేజ్ అనేది ఎక్కువ ఉండేది, ఎంఎం క్వాలిటీ ఎక్కువ ఉండేదాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. ప్లాస్టిక్ ఇండస్ట్రీతో మీరు మాట్లాడితే మీకు దీనికి సంబంధించిన గేజ్ బాటిల్స్ అనేది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వరకు మనకి రా మెటీరియల్ చూసాం, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసాం, మనం ప్రత్యేకంగా లేబుల్ని తయారు చేసుకున్నాం కాబట్టి మనకంటూ ఒక బ్రాండింగ్ కూడా ఏర్పడినట్టే. ఇక మనం ఖచ్చితంగా ఈ వాటర్ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మనకంటూ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి, ఖచ్చితంగా దీనికంటూ ఒక ఎక్స్పర్ట్ కూడా మన దగ్గర ఉండాలి. అయితే కొద్ది రోజులు మనం వీరి దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుంటే ఈజీగా మనం ఈ బిజినెస్ని రన్ చేయొచ్చు. సో ఇనీషియల్గా కొంచెం పెట్టుబడి అనుకోవచ్చు, బట్ దీనికోసం వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే 2-3 నెలల్లో మనకు అన్ని విషయాలు తెలియజేస్తారు. ముందుగా మనకి టెంపరేచర్ టెస్టింగ్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది, అలాగే పిహెచ్ టెస్టింగ్ చేస్తారు, క్లోరైడ్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది, సాలినిటీస్ టెస్టింగ్ చేస్తారు, డిస్సాల్వ్డ్ ఆక్సిజన్ టెస్ట్ చేస్తారు, అలాగే డ్యూరబిలిటీ టెస్ట్ చేస్తారు. ఇక పెస్టిసైడ్స్ ఏమైనా కలిసాయా లేదనేది కూడా ఈ వాటర్లో పూర్తిగా టెస్టింగ్ చేయడం జరుగుతుంది, రెడాక్స్ అనే టెస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఈజీగా టెస్టింగ్ ప్రాసెస్ అనేది ల్యాబ్ టెక్నీషియన్స్ అదేవిధంగా మీకు సంబంధించిన ఈ ఎక్స్పర్ట్స్ ద్వారా మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో దీని తర్వాత మీ వాటర్ కంటూ మినరల్స్ కలిసినవి ఇవన్నీ కూడా మీకంటూ ఒక ఐడియా వస్తూ ఉంటుంది, మీ వాటర్ ఎంత ప్యూరిటీ అనేది కూడా తెలుస్తుంది. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్న మిషనరీస్ అన్నీ కూడా ఈజీగా గంటకి 350 నుంచి 500 లీటర్ల ప్రొడక్షన్ అయితే ఇస్తాయి. అంటే రోజుకి మనకి 10 గంటలు నాన్ స్టాప్గా వర్క్ చేస్తూ ఉంటే 5000 లీటర్ల వాటర్ అయితే మనం ఈజీగా మిషన్లో తయారు చేయొచ్చు. మనం ముందు చెప్పుకున్న చిన్న ప్లాంట్స్ అయితే రోజుకి 1000 నుంచి 1200 లీటర్లు అయితే ఈ మిషన్స్తో తయారవుతాయి. సో అది ఇన్వెస్ట్మెంట్ 3 లక్షల రూపాయలతో అవుతుంది. ఒకవేళ మనం పెద్ద తయారీ పరిశ్రమగా దీన్ని పెట్టాలి అంటే మాత్రం 30 లక్ష రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. ఇనీషియల్గా చేయాలనుకునే వాళ్ళు 2.5 లక్ష టు 5 లక్ష వరకు అవుతుంది. భారీ పరిశ్రమగా పెట్టాలి, దాదాపు మొత్తం స్టేట్ వైడ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 30 లక్షస్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. దీనికి సంబంధించిన ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి మనం చూద్దాం. బయట చాలామంది అంటారు 20 రూపీస్ లీటర్ బాటిల్స్ అనేది అమ్ముతూ ఉంటారు కదా, ఇది తయారీ అనేది 1 రూపీ లేదా 2 రూపీ మాత్రమే అవుతుంది అంటారు. సో అలాంటి మాటలు నమ్మద్దు. ఈజీగా ఒక వాటర్ బాటిల్ తయారీకి 1 లీటర్ బాటిల్కి మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్, తయారీ ఇవన్నీ ఖర్చులు కలిపి 6 రూపాయల నుంచి 6.45 రూపాయల వరకు ప్రజెంట్ కంపెనీలకు పడుతుంది. సో ఈజీగా వాళ్ళు రిటైలర్కి మంచి మార్జిన్ ఇవ్వాలి కాబట్టి హోల్సేల్గా 10 రూపాయలు లేదా 11 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి రిటైలర్కి 15 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అంటే రిటైలర్ 20 రూపీస్కి దాన్ని కస్టమర్కి అమ్ముతున్నాడు. సో హోల్సేలర్కి 10 లేదా 12 రూపాయలకి వస్తుంది. అక్కడి నుంచి మనకి రిటైలర్కి 15 రూపాయలకి వస్తుంది. వాళ్ళకి కూలింగ్ కూడా పెట్టాల్సి ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒక 5 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. సో 20 రూపీస్ బాటిల్ అనేది కస్టమర్కి ఫైనల్గా వెళ్లాల్సిన ప్రైస్. ప్రజెంట్ ఉండేటటువంటి మార్కెట్లో రేట్ అయితే ఈ విధంగా ఉంది. హాఫ్ లీటర్ అయితే 10 టు 12 రూపీస్ అయితే ఉంది. మనం ఇనీషియల్గా వెళ్తూ ఉంటాం కాబట్టి 10 రూపీస్ బాటిల్స్ కూడా అమ్ముకోవచ్చు. ఇది కూడా మనం ప్లాస్టిక్ ఇండస్ట్రీతో మాట్లాడుకొని 500 ml బాటిల్స్ కూడా తయారు చేసుకుంటే ఈజీగా మార్కెట్లోకి మనం వెళ్ళడానికి ఉంటుంది. మొత్తం ఈ ప్రాఫిట్స్లో చూసుకుంటే ఖర్చులన్నీ పోను, మీకు ఈజీగా 6 రూపీస్ అయితే మనకి బాటిల్కి ఖర్చు అవుతుంది ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్తో కలిపి. సో ఒక్కో బాటిల్కి మనకి లీటర్కి 4 టు 5 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది అనేది ఫైనల్గా మనం చెప్పుకోవచ్చు. సో రోజుకి మీరు ఎన్ని లీటర్ల బాటిల్స్ అమ్మితే అంత ప్రాఫిట్ అయితే వస్తుంది. సో నెలకి ఎంత లాభం వస్తుంది అని అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే మన సేల్ ఎంత ఉంటుందో, మన టార్గెట్ ఎంత రీచ్ అవుతామో సో దాన్ని బట్టి మనకి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. లీటర్ 2 రూపీస్ 3 రూపీస్ పడుతుంది అనే మాటలు మాత్రం నమ్మద్దు, ఎందుకంటే ఈజీగా 6 రూపీస్ నుంచి 6.5 రూపీస్ అయితే పడుతుంది ప్రజెంట్ మార్కెట్లో. ముఖ్యంగా దీనికి సంబంధించిన మార్కెటింగ్ ఏ విధంగా చేయాలనేది చూస్తే కూల్ డ్రింక్ షాప్స్, కిరాణా షాప్స్, అదేవిధంగా మార్కెట్లో ఉండేటటువంటి షాప్స్కి, రైల్వే బస్టాప్లో ఉండేటటువంటి స్టాల్స్కి, ఇవన్నిటికీ కూడా మీరు మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ బ్యానర్స్ కట్టాల్సి ఉంటుంది, లోకల్గా డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకోవచ్చు, లోకల్ కేబుల్లో యాడ్స్ ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తూ ఉంటాయి. రోజుకి ఈజీగా లీటర్కి 4 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. ఈ విధంగా 100 లీటర్లు అమ్మితే 400 రూపాయలు, 1000 లీటర్లు అమ్మితే 4000 రూపాయలు. ఈ విధంగా మనకి ఖర్చులన్నీ పోను, రోజుకి 1000 లీటర్లు అమ్మినా మీకు మంచి ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా భారీగానే ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు డీలర్షిప్ ఇవ్వాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు, భారీ ఇన్వెస్ట్మెంట్తో పెట్టి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు. అయితే మనం ఇప్పుడు ఐఎస్ఏ సర్టిఫికేషన్ కోసం కూడా ఒకసారి తెలుసుకుందాం. ఈ ఐఎస్ఏ సర్టిఫికేషన్ అనేది కూడా అంత సింపుల్గా రాదు. సో మనం అన్ని స్టాండర్డ్స్లో కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐఎస్ఏ సర్టిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించి అంతా ఆన్లైన్ ప్రాసెస్లోనే జరుగుతోంది. మీకు నేను దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొన్ని నామ్స్ ఇవ్వడం జరిగింది. ఈ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ ఇచ్చే నామ్స్ ప్రకారం మనం ఇవి తయారు చేయాల్సి ఉంటుంది. సో ఆ స్టాండర్డ్స్ అన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవుతున్నామని ఐఎస్ఏ సర్టిఫికేషన్ అయితే తీసుకుంటాం. సో మీరు ఈ ఐఎస్ఏ సర్టిఫికేషన్ అప్లై చేసే సమయంలో వెబ్సైట్లోనే మీరు ఏ స్టేట్లో దీన్ని అప్లై చేస్తున్నారనేది అక్కడ మెన్షన్ చేస్తాం. స్టేట్, జిల్లా, మండల, తాలూకు ప్రాంతాన్ని అప్లై చేయడం జరుగుతుంది. అక్కడ
సో మనం అప్లై చేసిన తర్వాత 1 మంత్ లోపు ఈ ఐఎస్ఏ ప్రాసెస్ అనేది ముందుకు సాగుతుంది. సర్టిఫికేషన్ కోసం నేరుగా మన ఇండస్ట్రీకే వాళ్ళు రావడం జరుగుతుంది. మనం తయారు చేసిన ప్రోడక్ట్ ఏమిటి దానికి సంబంధించిన ఎక్స్పర్ట్సే వాళ్ళు వస్తారు. ఒకవేళ మనం ఫుడ్కి సంబంధించింది అయితే ఫుడ్ ఎక్స్పర్ట్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ మనం వాటర్కి సంబంధించి డ్రింకింగ్కి సంబంధించినటువంటి డ్రింక్స్ ఇవన్నీ అయితే దానికి సంబంధించిన వాళ్ళు వస్తారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే ఎలక్ట్రికల్ వాళ్ళు రావడం జరుగుతుంది. సో ఏ ప్రోడక్ట్ అయితే ఆ ప్రోడక్ట్ క్యాటగిరైజ్కి సంబంధించిన వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో మన దగ్గర ఉండేటటువంటి ఈ ఎక్స్పర్ట్ ఏ విధంగా సమాధానాలు చెప్తున్నారు, ఇందులో ఏమేమి వాడారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. సో దాని ప్రకారం ఈ వాటర్ ప్యూరిఫికేషన్ ఏ విధంగా చేశారు ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. అవన్నీ పూర్తయిన తర్వాత 1 మంత్ నుంచి 2.5 మంత్ లోపు మనకి సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ 1 ఇయర్ వ్యాలిడిటీలో చాలాసార్లు చెకింగ్కి వస్తూ ఉంటారు, మనం ఏ విధంగా దీన్ని ఫాలో అవుతున్నాం, ఆ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇందులో ఏదైనా మోసాలు జరుగుతున్నాయా, ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఏఐసీ సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా 1 ఇయర్లో చాలాసార్లు రావడం జరుగుతుంది. ఒకసారి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు 20 ఏళ్ళు రెన్యువల్ అయిపోతుందేమో అనుకోవద్దు. సో 1 ఇయర్ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మ్యాండిటరీగా ఇచ్చిన 90 ప్రొడక్ట్స్లో ఇది కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇయర్లీ దీన్ని సర్టిఫికేషన్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. మనకు దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ రావడం జరుగుతుంది. పూర్తిగా వాళ్ళు చూసిన తర్వాత మాత్రమే వాళ్ళు సాటిస్ఫై అయితేనే మనకు దీనికి సంబంధించిన పర్మిషన్ అయితే ఇస్తారు. సో మనకు దాదాపు 1500 to 2000 రూపీస్లోనే ఏఐఎస్ఏ సర్టిఫికేషన్కి అయితే వర్క్ అయితే జరిగిపోతుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఈజీగా ఈ సర్టిఫికేషన్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనం తర్వాత చూసుకోవాల్సింది ఎఫ్ఎస్ఎస్ఏఐ. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది కూడా ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవచ్చు. చాలా తక్కువ అమౌంట్తోనే ఇది కూడా అయిపోతుంది. ట్యాక్స్ కన్సల్టెన్సీని మీరు కలిసిన ఈ బ్రాండింగ్ లోగోకి సంబంధించి కంపెనీ రిజిస్ట్రేషన్, అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్, అలాగే మీకు ట్రేడ్ లైసెన్స్, జిఎస్టీ ఇవన్నీ కూడా ట్యాక్స్ కన్సల్టెన్స్ ఈజీగా చేయడం జరుగుతుంది. సో మీరు ఈ 4 కూడా అక్కడే చేయించుకోవచ్చు. మీరు ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐలో రిజిస్టర్ అవ్వడం వల్ల మీకంటూ ఒక లైసెన్స్ వస్తుంది. దీని ద్వారా మీరు ఈ ప్రొడక్ట్ని ఎక్కడికైనా అమ్ముకోవచ్చు, మంచి బ్రాండింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇండియాలో మీరు ఎక్కడైనా దీన్ని సేల్ చేసుకోవచ్చు. అయితే కొంచెం ఇది ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా చేసుకునే వాళ్ళు మాత్రం ఇనీషియల్గా తక్కువ పెట్టుబడి పెట్టి ఈ బిజినెస్ని అయితే రన్ చేసుకుంటూ ఉంటారు. సో తర్వాత ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఇవన్నీ కూడా పర్మిషన్ తీసుకుని బిజినెస్ చేయాల్సిందే. దీన్ని మీరు డీలర్షిప్ ఇవ్వాలన్నా సరే ఈ లైసెన్స్ అన్ని ఖచ్చితంగా ఉండాలి. ఇక మీకు దీనికి సంబంధించి బ్యాంక్స్ ఏదైనా లోన్స్ ఇస్తున్నాయంటే 1 ఇయర్ తర్వాత మీ బిజినెస్కి సంబంధించి పూర్తిగా వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా మీరు బిజినెస్ చేశారు, ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి, అలాగే మీ కంపెనీ టర్నోవర్ ఎంత, ఇవన్నీ చూసి మీకు దాన్ని బట్టి కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు 1 ఇయర్ తర్వాత పిఎస్యూ బ్యాంక్స్లో అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో మీరైతే అప్రోచ్ అవ్వచ్చు. బ్యాంక్స్ అయితే లోన్ కూడా దీనికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాటర్ బాటిల్స్ బిజినెస్. ఈ బిజినెస్ని చాలా తక్కువ మందే స్టార్ట్ చేస్తున్నారు, ఎందుకంటే కొంచెం భారీ ఇన్వెస్ట్మెంట్ అని. సో ఇలాంటి బిజినెస్ చేయాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఈ వాటర్ బాటిల్స్ బిజినెస్కి సంబంధించిన పూర్తి మిషనరీ లింక్స్, అలాగే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించిన లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరో సరికొత్త బిజినెస్ టాపిక్తో త్వరలో మీ ముందుకు వస్తాను.